ఢిల్లీ లిక్కర్ కేసులో రౌజ్ ఎవెన్యూ కోర్టులో విచారణ ముగిసింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను 10 రోజుల కస్టడీ కోరింది ఈడీ. కస్టడీ పిటిషన్పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు కోట్లాది రూపాయలు అందినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపింది ఈడీ. దీనికి సంబంధించి సిబిఐకి లేఖ రాసింది. లిక్కర్ స్కామ్ కేసులో దినేష్ అరోరా అప్రూవర్గా మారిన తర్వాత నిన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు ఈడీ సోదాలు జరగగా తర్వాత సంజయ్ సింగ్ను అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో సంజయ్ సింగ్ పాత్ర కూడా ఉన్నట్లు తెలిపారు ఈడీ అధికారులు. అప్రూవర్గా మారిన దినేష్ అరోరా నుంచి సంజయ్కు ముడుపులు అందినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలిపారు ఈడీ అధికారులు. ఈ మేరకు సిబిఐకు లేఖ రాసింది ఈడీ.